వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే హెల్దీ రెసిపీ వామచారు. మనకి జలుబు దగ్గు చేసినప్పుడు నోరు మొత్తం చేదుగా అయిపోయి ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది. ఆ టైంలో వేడి అన్నంలో ఈ చారుని పోసుకొని తింటే నోరు కమ్మగా ఉండి ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. ఈ వామచారు తినడం వల్ల అజీర్తి చేసినప్పుడు కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ని కానీ సాల్వ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఈ వామచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకులేట్, హెల్దీ రెసిపీ అయిన వామచారుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. రండి, ముందుగా వామచారు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక టమాటాని వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్స్ వాము, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలని వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ వామచారుని మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇందులో వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ముందు రెడీ చేసుకున్న ఆ పౌడర్ని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న టమాటాని చింతపండుని స్మాష్ చేసుకొని ఆ నీళ్ళని ఇందులో పోసుకోవాలి. మీకు చారు ఇంకా పలుచగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీదే మరిగించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత 2 వామాకులు, కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఈ వామాకులు కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేకపోయినా పర్లేదు. కానీ ఇలా వామచారులో వామాకు వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, హెల్దీ రెసిపీ అయిన వామచారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.